హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్న రెండు పథకాలకు సంబంధించి పక్కాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి, ఎవరైతే లక్ష రూపాయల లోపల పంట రుణాలు తీసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వడ్డీ మాఫీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే గతంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క వడ్డీ మాఫీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి, ఎవరైతే లక్ష రూపాయల కన్నా తక్కువ అమౌంట్ అనేది బ్యాంకులో రుణాలు అనేది తీసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వడ్డీ డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మాఫీ అనేది చేస్తుంది. ఇందులో భాగంగా ఎవరైతే ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు సక్రమంగా నమోదు అనేది చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే ఈ విడతలో భాగంగా ఈ క్రాప్ లో ఉన్న వివరాలను, అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి లక్ష రూపాయల కన్నా తక్కువ డబ్బులు ఎవరైతే బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకుని ఉండి సక్రమంగా వడ్డీ డబ్బులు అనేది ఎవరైతే చెల్లించి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది డిసెంబర్ నెలలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇది కూడా 2021-2022 రబీ సీజన్ కి సంబంధించి, 2022 ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన పంట కాలానికి సంబంధించిన వడ్డీ రాయితీని డిసెంబర్ నెలలో రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇచ్చాను. అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడైతే వస్తుంది, వీరికి సంబంధించి ఎంత డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది, వీరికి సంబంధించి ఎంత వడ్డీ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వస్తుంది అనే దానితో పాటు వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉందా, ఇన్ఎలిజిబిలిటీ అనేది ఉందా వివరాలను పూర్తిగా మీరైతే ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కరువు ప్రభావిత ప్రాంతాలలో పంట నష్టపోయిన రైతులందరికీ సంబంధించిన వివరాలను అంచనా అయితే వేయడం జరిగింది. ఇప్పటికే తాజాగా అర్హులకు సంబంధించిన సామాజిక తనిఖీ కోసం అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అలాగే సచివాలయాల్లో అర్హుల జాబితా అయితే ఉంచడం జరిగింది. వీరందరికీ సంబంధించిన అభ్యంతరాలు అనేది తెలపడానికి ఈ రోజు సాయంత్రం వరకు గడువు అనేది ఇవ్వగా, ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే వారికి సంబంధించిన వివరాలు అంటే వారికి సంబంధించి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సర్దిద్దుకున్నట్లయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫైనల్ లిస్ట్ అనేది అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు, డిసెంబర్ నెల చివరాకుల్లో లబ్ధిదారులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను వారి యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రైతులందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలు అనేది చెక్ చేసుకోవాలని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది.